జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ సభ్యుడు డీజీ శ్రీనివాస్ శర్మ డిమాండ్ చేశారు. రామాయంపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బసన్నపల్లి మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా తెలంగాణ అమరవీరులకు జోహార్లు తెలిపి కరోనా మృతులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ సభ్యుడు డీజీ శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి ఓడెం దేవరాజు, జిల్లా కార్యవర్గ సభ్యుడు మర్కు నాగేష్, తాలూకా మాజీ అధ్యక్షుడు మధ్యల సత్యనారాయణ, స్థానిక క్లబ్ గౌరవ అధ్యక్షుడు పాతూరు రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రాగిలింగం, ఉపాధ్యక్షుడు సిరా సత్యనారాయణ, సహాయ కార్యదర్శి రామారపు యాదగిరి, సంఘం బాధ్యులు తుజాల శ్రీనివాస్ గౌడ్, కన్నాపురం సంతోష్ గౌడ్, మేడిపల్లి జనార్దన్, బండారి యాదగిరి గౌడ్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. తెలంగాణ రాష్ట్రం అవతరణలో జర్నలిస్టుల పాత్ర కూడా ప్రధానంగా ఉంది. ఆ విషయాన్ని తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు గుర్తించి జర్నలిస్టులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రకటించారు. సీఎం అయినప్పుడు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని టీయూడబ్ల్యూజే రామాయంపేట శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర శాఖ పిలిపి మేరకు ఈరోజు మున్సిపల్ పట్టణ కేంద్రమైన రామాయంపేట పట్టణంలో మా టీయూడబ్ల్యూజే రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో అంబేద్కర్ స్టాచ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు విధిగా ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.